హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అయితే మొబైల్ రేట్స్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట. సో పాత ఫోన్ కానీ కొత్త ఫోన్ కానీ ఏ ఫోన్ కానీ సరే విపరీతంగా రెక్కలు వచ్చి రేట్స్ పెరిగిపోతున్నాయి. మీకు ఒక 10,000 లోపలైతే మీకు మంచి మొబైల్ ఇది అని చెప్పడానికి కూడా లేకుండా పోయిందనమాట. ఒకప్పుడు మనకు 10,000 లోపలైతే సో మనకి లేనివో K10 నోట్ కానీ లేకుంటే రెడ్మీ నోట్ 7 ప్రో కూడా మనకు 10,000 దగ్గరకు వచ్చేసింది. రెడ్మీ నోట్ 18 ఇలా చాలా మొబైల్స్ అయితే 10,000 దగ్గర ఉండేవి. సో అప్పుడు వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే 10,000 దగ్గర టాప్ 5 మొబైల్స్ అంటే ఒక 5 మొబైల్స్ పేర్లు అయితే చెప్పగలిగాను. ఇప్పుడు అదే 10,000 దగ్గర ఒక 5 మొబైల్స్ చెప్పమంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఎట్లాంటి యూట్యూబర్ కన్నా క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే 10,000 మీరు పెడుతుంటే మీకు కేవలం హెచ్డీ డిస్ప్లే మాత్రమే వస్తుంది అనమాట. సో 10,000 హెచ్డీ డిస్ప్లే వస్తుంది. కొన్ని అయితే ఇంకా దారుణమైన స్పెక్స్ అయితే మనకైతే రిలీజ్ అయ్యాయి P22 ప్రాసెసర్స్తో కానీ. సో చాలా 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 వరస్ట్గా ఉన్న మొబైల్స్ కూడా ఇప్పుడు మీరు 10,000 దగ్గర అయితే వెచ్చించాల్సి వస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఈ 10,000లో ఈ మధ్యకాలంలో నేను ఒక మొబైల్ని అయితే చూశాను. సో అది ఒక 1 ఇయర్ ఒక 9 మంత్స్ అయి ఉంటుంది అనమాట రిలీజ్ అయ్యి. సో ఆ మొబైల్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. సో ఎందుకు ఇది 10,000 లోపల బెస్ట్ మొబైల్ అనేది మనం వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇంకొంచెం బూస్టప్ అయితే ఇవ్వండి అనమాట. సో మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, నేను చూసిన మొబైల్ వచ్చేసి 10,000 లోపల. నాకు నిన్న మార్నింగ్ నేను సెర్చ్ చేస్తున్నాను, ఒక అతనైతే నాకు 10,000 లోపల మంచి మొబైల్ సజెస్ట్ చేయ బ్రదరు. సో నాకు నార్మల్ యూసేజ్ కన్నారు, కెమెరాస్ కూడా పెద్ద పట్టింపు లేదన్నారు. కానీ నేను చూసిన మొబైల్ అయితే మాత్రం అదిరిపోయే కెమెరాతో అయితే వస్తుంది అనమాట, ఫ్రంట్ క్యామెరా ఎస్పెషల్లీ. సో మొబైల్ అయితే నేను రివీల్ చేయాలంటే మొబైల్ అయితే ఎంఐ వాళ్ళది Y3 మొబైల్ అనమాట. ఈ మొబైల్ని అయితే మీరందరూ మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ అయిన మొబైల్, ఆగస్ట్ ఆ టైంలో కాస్ట్ వచ్చేసి వీళ్ళు 10,000 దగ్గర రిలీజ్ చేశారు. 3GB 32GB, అలాగే 4GB 64GB 11,000 దగ్గర రిలీజ్ చేశారు. సో రిలీజ్ అయినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనమాట, ఎందుకంటే ఆ టైంలో మనకి నోట్ 7 ప్రో, నోట్ 5 ప్రో ఇట్లాంటి చాలా చాలా మంచి మొబైల్స్ అయితే ఎంఐ నుంచి రావడం వల్ల దీన్ని అయితే అసలు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఈ 3GB 32GB మోడల్ అయితే నాకు నిన్న 9,000 దగ్గర స్పాట్ అయింది అమెజాన్లో. ఆఫర్లో 8.5కి 8కి కూడా వచ్చేస్తుంది. ఇంకా పెద్ద పెద్ద ఆఫర్లు కానీ పెడితే ఇది 7.5కి కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో ఏముంది బ్రో గొప్పతనం అని మీరు అనుకోవచ్చు. భయ ఇప్పుడు మీరు 9,000 దగ్గర మీరు ఏ ఫోన్ తీసుకున్నా సరే చాలా వీక్ ప్రాసెస్ లైక్ స్నాప్డ్రాగన్ 439, మీడియాటెక్ P35, మీడియాటెక్ P22 ఇట్లాంటి వీక్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. కానీ ఇదే నేను చెప్పిన ఎంఐ Y3 వచ్చేసి స్నాప్డ్రాగన్ 632 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. ఇది మనకి క్రయో 260 కోర్స్తో 1.8 GHz దగ్గర క్లాక్ అయి ఉంటుంది. సో మనకి 636 ప్రాసెసర్ సక్సెస్ అనమాట. ఇది 14 nanometer మీద బిల్డ్ అయినప్పుడు కూడా ఈ నేను చెప్పిన కింద అయితే 3 ప్రాసెసర్ చెప్పాను, వాడు 3 ప్రాసెసర్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో గేమ్ ఆడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో పబ్జీని కూడా మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. సో మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా లేని ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 632. మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ ఈ ప్రాసెసర్ రిలీజ్ అయినప్పుడు మనకు ఒక 5-6 మొబైల్స్లో అయితే మనకైతే స్పాట్ అయింది, తర్వాత అయితే పెద్దగా రాలేదు. ఎందుకంటే 439తో వస్తున్నాయి అనమాట ఎక్కువ మొబైల్స్. కానీ 439 అనేది దీంతో కంపేర్ చేస్తే 632తో అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. 632 అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే అనమాట. ప్రాసెసర్ పరంగా 9,000 దగ్గర అయితే సూపర్ ప్రాసెసర్, దీనికైతే తిరగలేదు అనమాట ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. అండ్ రెండో విషయం వచ్చేసి నాకు దీంట్లో సెల్ఫీ కెమెరా. ఫ్రెండ్స్, సెల్ఫీ కెమెరా ఏంటంటే మీకు 32 MP సెల్ఫీ కెమెరా విత్ F2.0 అపరేచర్తో రావడం జరుగుతుంది. సో సెల్ఫీ కెమెరా అనేది మీరు ఇప్పుడు 9,000 దగ్గర ఏ కంపెనీ ఏ ఇచ్చిన మొబైల్ కైనా సరే 32 MP అయితే లేదు. లాస్ట్ ఇయర్ దీని కాంపిటీషన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ S4 అనే మొబైల్ అయితే ఉన్నిందనమాట. సో ఇప్పుడైతే ఆ మొబైల్ అయితే స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, ఇప్పుడైతే దొరకట్లేదు. సో 32 MP 10,000 లోపల దొరికే ఒకే ఒక మొబైల్ అయితే రెడ్మీ Y3 అనమాట. సో ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో వీళ్ళకైతే పండగని చెప్పొచ్చు. సో 32 MP కెమెరా అంటే సో ఇప్పట్లో మీరు ఒక 15,000 పైన పెడితే కానీ దొరికే పరిస్థితి అయితే లేదనమాట. సో దీనికి కూడా మనం ఇక్కడ టిక్ పెట్టచ్చు 2 పాయింట్కి కూడా. అండ్ ఇక్కడ 3వ విషయం దీంట్లో నాకు బాగా నచ్చింది అంటే 4000 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. ఇది 10W ఛార్జర్ని సపోర్ట్ చేసినప్పుడు కూడా మైక్రో USBతో వస్తుంది. ఈ 4000 mAh బ్యాటరీ మీకు దగ్గర దగ్గర 1.5 days బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అనమాట. చాలా మంచి బ్యాటరీ లైఫ్తో వచ్చే మొబైల్ అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చే హెచ్డీ ప్లస్ డిస్ప్లే 6.26 inches ఉంటుంది. ఈ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి 4000 mAh బ్యాటరీకి MIUIకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం వల్ల సో మనకైతే మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆ బడ్జెట్లో ఏ చూసినా సరే మహా అంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 4000 to 5000 mAh. సో ఇది కూడా మనకి 4000 mAh బ్యాటరీతో అప్గ్రేడెడ్గానే ఉందన్నమాట. సో 4000 mAh బ్యాటరీ అనేది మనకి చాలా మంచి విషయం అనేది ఇక్కడ
బ్యాటరీ ప్యాక్ పరంగా కూడా ఇక్కడ మనం అయితే టిక్ పెట్టించమన్నమాట దీనికి. సో మూడు పాయింట్స్లో మూడు పాజిటివ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నాలుగోది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్తోనే వస్తుంది ఒప్పుకుంటా, కానీ గ్రేడియంట్ ఫినిష్తో వస్తుంది. ఇప్పుడు ఆ బడ్జెట్లో మీకు ఏది కూడా గ్రేడియంట్ ఫినిష్తో రావట్లేదు. సో లుక్స్ కూడా చూస్తే ఇప్పుడు ఆ 9000లో వచ్చే మొబైల్స్లో దేనికి కూడా తగ్గకుండా అయితే ఉంటుందన్నమాట. అలాగే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. సో లేటెస్ట్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఫీచర్స్ దీంట్లో లభిస్తాయి మీకు. సో ఏది కూడా మీకు అప్డేటెడ్ అనేది అయితే ఉండదన్నమాట. సో అది రిలీజ్ అయినప్పుడు ఆండ్రాయిడ్ 9 వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పై అప్డేట్ కూడా రోల్ అవుట్ అయిపోయింది సో MIUI 12తో. సో మీకు లేటెస్ట్ వర్షన్ గురించి కూడా మీరు దిగులు పడాల్సిన అస్సలు అవసరం లేదనమాట. సో అలాగే దీంట్లో మ్యూజిక్ కూడా మనకు వినడానికి చాలా బాగుంటుంది. ప్రాసెసర్ డ్యూయల్ క్వాలిటీకి సపోర్ట్ చేస్తుంది, 2 జియో సిమ్లు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా అప్డేటెడ్లో ఉన్న ఒకే ఒక మొబైల్ అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పుకోవడానికి ఇదైతే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో మనకి 3GB 32GB RAM అయితే నాకు 9000 దగ్గర స్పాట్ అయింది. అలాగే మనకి 4GB 64GB ఉంది, అది మనకు 10000 దాటేస్తుంది. సో దాని గురించి అయితే వదిలింది, ఎందుకంటే మనకు అక్కడ 9000 దగ్గర మోస్ట్లీ 3GB 4GB RAMS కంటే ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో మనకి 9000 దగ్గర ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్తాను. 9000 లోపలే వచ్చేస్తుంది, ఇది ఖచ్చితంగా 9000 లోపలే వచ్చేస్తుంది. అండ్ దీని రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి అనమాట. సో మీరు నేను ఇప్పుడు 9000 చెప్పాను కదా, నువ్వు 9000 చెప్పావు కదా, 9000కి మాకు కావాలని అయితే నన్ను అయితే క్వశ్చన్ అయితే చేయదు. ఎందుకంటే ఇది ఒక ఆప్షన్, దీని గురించి సెర్చ్ చేయండి, 9000కి దొరికితే తీసుకుని అంతకుమించి అయితే పెట్టద్దు. సో 9000 దగ్గర తీసుకోవాల్సిన మొబైల్స్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదనమాట నాకు 10000 లోపల ఒక ఆనిమత్యం, మర్చిపోయిన ఆనిమత్యం అయితే నేను మీకైతే గుర్తు చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే 9000కి అయితే ఇది ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. మంచి సెల్ఫీ కెమెరా, మంచి ప్రాసెసర్, గుడ్ బ్యాటరీ లైఫ్, ఈ మూడు విషయాలతో మీరు ఫోన్ తీసుకోవాలి 9000 దగ్గర అంటే మాత్రం దీనికైతే ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. సో ఒక్కసారి కంపేర్ చేసుకోండి, రెడ్మీట్, మోటో జీ8 లైట్, ఇన్ఫినిక్స్ Hot 9 Pro, ఈ మూడు మొబైల్స్ని కంపేర్ చేసుకుంటే ఇదైతే టాప్లో ఉంటుంది. ఈ మూడు దరిదాపులకు కూడా రావన్నమాట, అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో అయితే నేను మీకు Redmi Y3 మొబైల్ గురించి అయితే నాకు తెలిసి ఈ టైంలో కొనొచ్చా లేదనే దాని గురించి అయితే చిన్న క్లారిటీ అయితే ఇచ్చానుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.